మరి జాతర అత్తగారు జాతరకు వచ్చినాక ఫోన్ చేస్తావు కదా? నేను చేయాలనా? నేను చేస్తా. నువ్వే చెయ్యి, నా దగ్గర పైసలు కూడా లేవు. సరే చెయ్యి మరి. చేస్తా, పోతున్నా. సరే మర్చిపోకు మరి. సరే ఓకే, బాయ్ బాయ్ బాయ్. మర్చిపోతే మాత్రం ఏం చేద్దాం? అయితే సరే మరి, బాయ్ బాయ్. కాలం వేసిందిగా, పొల్లేడ పెట్టిందో ఏమో, శుద్ధ డబ్బలు పెట్టిందో ఏవో, శుద్ధలో కూడా పెట్టలేదుగా, ఏడ పెట్టిందో ఏమో. అచ్చదక్కా చెట్టు కింద అయితే ఊకుందా. వస్తాడు నా రాజు ఈరోజు, రానే వస్తాడు నీల రాజు ఈరోజు, కార్తీక మాస పువ్వే చిట్టి. ఎటువైనవే పోరు కింద తాళం వేసి అటైపోతావు. ఇటుదా చెప్పే బాపు, తాళం వేసి తాళం పెట్టకుండా ఎటువైనవే జాతర పోతానని చెప్పిన కదనే బాపు, అందుకే రమ్మలు ఇంటి పోయి వస్తాన్న, తాళం మర్చిపోయిన అయితే ఇక్కడ పెడదామని వస్తాన్న. రామతోనే పోతానమ్మా, రామ సోపతి అయితే పోవడానికి ఏమాదు, ఇంటికాడనే ఉండు. ఇప్పుడు గట్లా అంటున్నావేందే బాపు, జాతరకు పోతానంటే పైసలు ఇచ్చినావు కదా, మళ్ళీ ఇప్పుడు రామతో పోతానంటే అద్దంటున్నావు, పోయేది జాతరకే కదా, ఎందుకు గట్లా చేస్తున్నావు? ఏమైతుంది పోతే? ఏమైతుంది అంటానమ్మా, అయినా నువ్వు మొన్న వరుసంది మర్ర పడతా అన్నవే చిట్టి, ఫోన్ పట్టుకొని పోకుండా కదా, ఎందుకు పట్టుకొని పోయినావు? ఇంకోసారి చేతిలో ఫోన్ కనబడ్డది అనుకో, మంచిగా ఉండదు చిట్టి, నీ సంగతే చెప్తా. అబ్బా గట్లా కాదే బాపు. ఏంటిదే మరి, జాతరలో తప్పిపోయినామనుకో దోస్తులకు ఫోన్ చేయడానికి ఫోన్ ఉండాలి కదా బాపు, అందుకే తీసుకోదామని. ఏ కథలు, తప్పిపోవడానికి నువ్వు చిన్న పిల్లవానే, దోస్తులతోనే పోతాలి కదా, అందరు కలిసి పోవచ్చు కదా, కథ కూడా అందరు కూర్చొని తినచ్చు కదా, ఏమన్నా తినబుద్ధి అయితే అందరు కలిసి చెప్పండి, దీనికి ఫోన్ ఎందుకు ఇంకా? ఇగో బాపు, మా దోస్తులందరూ ఫోన్ తెస్తాను, నేను కూడా వంట పోతా. పిస పిస నాటకాలే అద్దంటానా, జాతర లేదు ఏం లేదు, ఈ ఫోన్. గట్లా కాదే బాపు, మా దోస్తులు తీసుకొస్తాను కదా. ఫోన్ లేదు ఏం లేదు, నేనేమి ఇంట్లో పోయి వాడుకోపా. ప్లీజ్ బాపు, అరే మళ్ళీ కదే పని చెప్పుతేనే. ప్లీజ్ బాపు, గట్లా చెయ్యకు. నేను అటు పోయే వారు కన్నం కూరండి ఇంట్లో బాపు. ఏ తీసుకోరా, తీసుకుంటున్నా. అరే రాజు, జాతర పోదామా లేదా? ఈ తాయినాక పోతారు రావడన, అక్కడ పుష్కరం వాడితే రావన్నా. ఎటు పోతున్నావే? మొదలు పెట్టి జాతర పోతానంటారు కారా. రాజుగారి గుండె పెట్టిండే ఇక అద్దన్నాడు పో. ఏందే రావన్నా, ఎప్పుడు నిన్ను గిట్లా చూలే, నీ అవ్వ కచ్చ కుదినవేంది? కచ్చ కోటరు కాదురా, ఫుల్ తాగిన ఎక్కతట్టురా. ఎందుకే, ఏమైంది? నా బాధ అంతా చిట్టు గురించేరా రాజుగా, చొప్పదాండి పోతానని మీతో అన్నానా, మళ్ళీ ఇంటికి వేయన్నా,
ఇంటికి పోయే వరకు రామ దగ్గరికి పోతానా అన్నది. మొన్న ఫోన్లో నీకు చెప్పినా కదా, ఫోన్లో మాట్లాడినప్పుడు అబద్ధాలే చెప్పింది రామ అని. వాళ్ళు ఇప్పుడు ఇట్లనే చెప్పింది, నాకు మనసున పడతలేదు, అంత పిసలేస్తుంది, ఏం చేయాలరా? ఇప్పుడు చెట్టుని జాతరకు పంపినావా, ఇంటికానే ఉంచినావా? పంపలేదురా, ఇంటికానే ఉన్నది. నువ్వైతే ఇప్పుడు ఏమనకు, తొందరపడకు, చూద్దాం. కానీ మనసున పడతలేదురా. ఇక మనసున పడకపోతే ఆయన ఏం లేకుంటాగా ఏం చేద్దాంరా మరి. ఇప్పుడైతే ఆఫ్ తెప్పించినా, నువ్వు ఒక ఆఫ్ తెప్పి. కళ్ళు కాదురా, చిట్టి గురించి నా బాధ. దిగురావన్న, నీకు అంటే కోపం కానీ చిట్టి నీ ఏం చూడకముందే ఎటుపడతాడో అని పడుతుంది. నువ్వు ఏదో అనవాన పడబడుతుంది, నువ్వు అట్టిగా టెన్షన్ పడకే. మేమందరం లేవానే, ఎవరైనా కనబడితే చెప్పమ్మా నీకు. నువ్వు అట్టే ఫికర్ పడకు, నేను చూసుకుంటాను. దిగురావన్న, ఏమోరా నాకు ఏం అర్థమైతే లేదు. అరే నువ్వు రంది పడకే, నువ్వు రంది పడితే నాకు బాధ అనిపిస్తుంది. మరి ఏం చేద్దాంరా అన్న? నువ్వు ఆ రోజు జరిగిందే మంట పెట్టుకొని అంత వేరే మాట్లాడుతున్నావు చిట్టి గురించి. తర్వాత చూసుకుందాం తి, మన అందరం లేమా? రాజుగాడు ఉన్నాడు, అనిల్ గారు ఉన్నాడు, మేము చెప్పామా నేను అయితే? అవునరా. చిట్టిని ఇంటికాడ తిట్టి చెల్లు గుంజుకొని వచ్చిండ్రా, అది ఇంత బాధపడుతుందో ఏమో. పోయి బూదరాకిస్తారా? మీకు రాత్రి కలుస్తా, కలుస్తారు. రాత్రి కలిసి అనుకొని ముచ్చుకోవాలి. పోయడానికి ఎందుకు పిలిచినారా? పా నడు, ఆ తాళాల కాలు చెప్పుదు పా, నడు. మళ్ళా వినాయకుడు కూర్చున్నట్టే. చెట్టి రే, చెట్టి ఏమైందిరా? చెట్టి రే, ఏమైందిరా? సాపలేదు ఏంది? అప్పుడు అన్నదానికి బాధపడతానవా చెట్టి? అట్లా కాదురా, ఉండంత ఎట్లుందో తెలుసు కదా. నేనేమన్నా తప్పు చేసినానే బాబు, అందరు లెక్క నన్ను ఎట్లా చూస్తున్నావే? నువ్వు తప్పు చేసినవని కాదురా, నా బాధ నాకు ఉంటుంది. నీకు తెలియదారా నేను నేను ఎంత మంచిగా చూసుకున్నా? నేను ఎప్పుడన్నా ఏమన్నా అన్నానారా? నన్ను నమ్ముతలేవానే బాబు నువ్వు. కాదురా చెట్టి, నేను నమ్మకపోతే వాళ్ళు నమ్ముతా చెప్పు. నువ్వు నన్ను నమ్మకనే కదా ఫోన్ గుంజుకున్నావు బాబు. అట్లా కాదురా, పరిస్థితులు మంచిగా లేక అన్నది అన్నవారా. తెలియలే నాకు, అద్దు నేను తినా. నువ్వు తినకపోతే నేను కూడా తిన. నేను తినే పట్టకు ఫోన్ పెట్టానా? లే బాబు, అన్నం తిందులే. నువ్వు తింటానంటేనే నేను తింటా. సరే తింటదా? తింటావా? తింటదా. ఇంకో చిట్టిని చెల్లు, నీ మీద నమ్మకమేనే నాకు. ఏ కూర? నేను పప్పు కూర చేసిన. అనిత రానట్టే ఉన్నదిరా. రాదురా. పా బ్రహ్మం గారి కథనాన్ని ఇందాం పారా. ఏమంటావు? అదే నింటే అయిపోతాయి. Oh.
వానిత కనబడతనే లేదు అసలు. అటు మందిన కనబడతలేదు, ఇటు పక్కల పంట వచ్చి దుకాణాల దగ్గర వచ్చినా కూడా కనబడతలేదు కదా. ఏదో అయిందో అయింది, అయిపోయింది తీరా, వచ్చిందో రాలేదు తీ. అరే రవిణి, అక్కడ బిఏపి మీద పేరు రాసుకుంటారట, నువ్వు రాపించుకుంటావా? మా ఇద్దరు పేరు రాతారా? రాతారా, రాతారా? తన దగ్గర పైసలు లేవు కారా? ఏ మా దగ్గర లేవారా పైసలు? మా దగ్గర ఉన్న 50 రూపాయలు 100 రూపాయలు ఉన్నాయి. ఉన్నాయి పా, రాపించుకుందావరా అనిత. పవి నన్ను రాపించుకుంటా పారా. ఇంకా ఇంకా ఏదంటే రాపించు. అనిత పవి నన్ను రాయి, మంచిగా రాయి. సైకిల్ లేదంటే అలా బాబు పొలం కాడికి వెళ్ళినట్టున్నాడు, లేకపోతే ఊళ్ళో కన్నా పోయి ఉంటాడు. ఇది బొగ్గు వండుతుందో కూర వండుతుందో. అనిత, ఓ అనిత, సప్పుడు ఎత్తలేదా? ఓ పూరి, ఈ నీళ్ళెందుకు వచ్చినాయి మీద? అయ్యో నీ మీద పడ్డాయా? నువ్వు ఇక్కడ ఏం చెప్తానా? నీకోసమే వచ్చిండే ఇచ్చా. ఊరికి రావచ్చు. ఏమైంది? ఓ బిత్తురోడ, నువ్వేంది ఇక్కడ? నేను నీకోసమే వచ్చిండే. నా కోసమా? నా కోసం ఇప్పుడు ఎందుకు వచ్చినావు? అగో నువ్వు నిన్న జాతరకి ఎందుకు రాలేదే? రాబుద్ది కాలే రాలేదు. రాబుద్ది కాలేదా? మరి రాబుద్ది కానీ మీ అమ్మమ్మల ఇంటి దాకా ఎందుకు రమ్మన్నావు? అక్కడికి వచ్చినాక నీకు పైసలు ఇస్తా, నువ్వు అప్పటి వరకు జాతరకు రా. ఎందుకన్నావు? నేను తర్వాత మాట్లాడతాను, నువ్వు ఇక్కడ నుండి పో ఫస్ట్. తర్వాత ఏంది మళ్ళా? ఆడ కలిసి పైసలు ఇస్తాంటివి, జాతరకు పోదాం, సాయంత్రం ఇద్దరం కలిసి సైకిల్ మీద పోదాం అంటే. నువ్వు బాబు ఇంట్లోనే ఉన్నాడు, నువ్వు ముందు నుండి పోవా. మీ బాబు ఇంట్లో బయట సైకిల్ ఉండపోనా? ఇంట్లోనే అబద్ధం ఆడతాను కదా నాతో. గట్టు గా పక్క పెట్టిండు. కా పక్కన పెట్టిండు, ఏమన్నా కూద పెట్టి మళ్ళా కళ్ళు తాగిండు. ఎవరు తెలుసు ఏంటిది? ఏంది మళ్ళీ చెప్పు. కళ్ళు తాగుతాడు మీ అయ్యా. నీలాగ కాదు మా అయ్యా. ఓ మీ బాబు లేక నేను రోజు తాగుతాను. మా అయ్య తాగిండు అంటే మా అమ్మ లేదు కాబట్టి తాగిండు. నీకేమైంది? నువ్వు లేవు కాబట్టి నేను తాగుతాను. నువ్వు కలుతానా రోజు నన్ను? జాతర రమ్మడ జాతర రాలే కానీ అంబారా వేసినావు కదా. అంబారా కొద్దిగానే వేసిన బాగా. ఏంది కొద్దిగానే తిన్ననే? బంద్ చేయమని చెప్తే కదా. మెల్లమెల్ల బంద్ చేస్తా అని చెప్పినా కదా మొన్న. మందు బంద్ చేసిన? నువ్వు మందు బంద్ చేయలేదట, తాగుతాను వాట నాకు తెలిసింది. నీకెవడు చెప్పిండు? మీ దోస్తుగాళ్ళే చెప్పిళ్ళు. ఆళ్ళంగా వాడుకోవాలి నీ లెక్క. ఏంది ఏం మాట్లాడుతున్నావు? మరి లేకపోతే ఏంది, జాతరకు వస్తాను రాలేదు, నువ్వు మళ్ళీ ఇంకా ఏం తెలియనట్టు మాట్లాడుతానా? సరే కానీ ఇక్కడికి నువ్వు ముందున్నాడు. ఎందుకే? మా బాపలు అయితే లొల్ల అవుతుంది మళ్ళా. పో నువ్వు. మీ బాపు ఇంట్లోనే ఉన్నాడుగా? ఇంట్లోనే ఉన్నాడు, ఇంకా లేవలే. సరే మరి నేను పోతా, అప్పటికి కలుతావు కదా. కలుతాపో. కలుతాపో. మరి ఫోన్ చేయి, నీతో పని ఉన్నది మాట్లాడే. సాయంత్రం ఫోన్ చేస్తా, మాట్లాడతా పో. కదా మరి నీతో ముచ్చట చెప్పేది ఉన్నది. ముచ్చటనా? ఏ ముచ్చట? వచ్చినాక చెప్తా కదా, మళ్ళీ ఇక్కడనే అడగాలి. నేను రాను, ఫోన్ చేస్తా. నువ్వు ముందు ఓరే కూడా సక్కరా, ఫోన్ చేసిరా. ఏ రాజుగా ఏదిరా ఇది? లేపురా లేపు బండిరా, అత్తారింటి కాడ లేపు. అది దూలే గారా, అది తేజ మనం అన్నాడు. అరే పిలువు రాదాన్ని వీలు. అవన్నీ అని వెళ్తా, నీ పిల్ల అన్న పిల్ల, నీ అవసరం అన్న అవసరం రా. నువ్వు పదవా, ఏ పదవా.
నీ అక్క బయటికి వెళ్ళు. అవో అలా అక్కతో నీకేం పనిరా, నీ అవ ఉండే విలువ చేసుకుంటానే. అరే మై మంద అయిపోయిందిరా, మంద చెప్పిరా కొంచెం బాగా నాస మీద ఉన్నా. ఏ నువ్వు ఆగురా, మందు పోయేటప్పుడు తాగుదాము. మనం వచ్చి గింత సేపు అవుతుంది, అత్తనే అత్తరు. పదవా పదవా, దీనికి ఎంత జాగు ఉందో చూడరా. ఏంటిది, ఎంతసేపు అవుతుందని పిలవబట్టి అంతగానం జామ వచ్చింది నీకు? పిలుతాండే మొత్తానికి వస్తలేవు. ఏంది ఎందుకు వచ్చా అంటే, నువ్వు పిలంగానే వస్తారా ఎందుకు వచ్చా? నేను పిలుతారా బానే, నీ మగుని కాదా నేను? ఎన్ని రోజులు ఉంటావు మీ అవ్వగారింటి కాడా? నాడు మన ఇంటికి పోదా నాడు. అగో నేనెందుకు వస్తాను మీ ఇంటికి? నువ్వు తాగి కొట్టి పంపించింది కాకుండా ఇంటికి రమ్మంటున్నా? పనికి పోవు, ఏం పోవు, ఏం పెట్టి పోషిస్తా నన్ను? నువ్వు తాగి తిరుక్కుంటానే సోపతులు పట్టుకొని తిరుక్కుంటుంటే నేను వస్తానా? నేను రాను పో. ఏయ్ నా సోపతి వెళ్ళనంటావానే? అవునే, మన ఇద్దరికి పెళ్ళి ఎట్లయింది? అలా బాబు మన ఇద్దరికి సోల్తివైతేనే మన పెళ్ళి అయింది. నేను ఒకటి చెప్తా నీకు, రెండేళ్ళు అవుతుంది మన పెళ్ళి అయ్యి, ఒక్కరోజైనా పని ఇవ్వనవానే కూకుండ పెట్టి చదువుకున్నా, ఇప్పుడు అట్లే కూడా పెట్టి చదువుకుంటా. నాడు మన ఇంటికి ఉందా? అవునే బొడ్డి, ఇంట్లో ఒక కిలో చికెన్ తీసుకొస్తే రెండు ముక్కలు వేసుకొని తింటా నేను. ఆ ఎందుకు, నా పెళ్ళని తినాలని రెండు ముక్కలతోనే పోకుంటా నేను. అటువంటిది నువ్వు నీ అవ్వగారింటి కాడ ఉంటావా? అవునవును, కిలో చికెన్ తెచ్చావు, ఒక రోజు మందం పెట్టావు, రెండు నెలలు తొక్కుతో పెట్టావు. నడు మన కుల పెద్ద మనుషులు తీసుకొచ్చి పంచాయతీ పెట్టించు. నేను తాగను, నేను పనికి పోతానని చెప్తేనే నేను వస్తాను ఇంటికి. మళ్ళీ నువ్వు వచ్చింది కాక మళ్ళీ తాగుబోదు ముండా కొడుకుని వేసుకొచ్చావా? ఇదా పంచాయతీ నడు. అదే మంచిగా మాట్లాడు, నేను తాగుబోదు ముండ కొడుకునా? మీరు మిల్లలు పెట్టుకొని మధ్యలో నన్నది పెడుతున్నావు. ఆవులే గారు రమ్మంటనే వచ్చినాం, నువ్వు ఇట్లా మాట్లాడితే మంచి ఉండేవైనా. నేనైతే చెప్తున్నా ఫస్ట్, మీరు పంచాయతీ పెట్టుకోరు ఏమన్నా వేసుకో. అరే నేను వ్యక్తినే అవన్నీ నడుచుకుంటే వ్యక్తినే. అరే ఏ నువ్వు ఆగురా, అవునే పద్మా అత్త వారావా? ఏ నేను రానుకో, పెద్ద మనుషులు పట్టుకొని రా. ఏంటి వస్తావా రావా నడు? అంటే పెద్ద మనుషులు వస్తేనే వస్తావా, నా మీద నమ్మకం లేదా నీకు? నేను రాను. నువ్వు పెద్ద మనుషులు పంచాయతీ పెట్టించు, పనికి పోతానని చెప్పు, వస్తా. తాగుడు బంద్ చేసి లేదు ఏమి లేదు కానీ వస్తావా అని అడుగుతున్నాను నడు. ఏమున్నారా నాకు అర్థం కాదు, ముఖం మీద తలపేసినా కూడా నీకు మనం రాదా? ఓ ఆ పెద్ద మనుషులు నాడు పట్టుకొని రాపో పాపమ్మ నాడు బండి. ఆగు నువ్వు మళ్ళా పడబడుతుంది, నీకు నడపరాదు మనలేదు. ఏ ఆగురా, నువ్వే పడైతే గారు ఇప్పుడు దెబ్బందా. అనితావో అనిత నాందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద. పాటలు బాగానే పాడుతున్నావు కదా, నీకోసమే నీ పేరు మీదనే పాట పాడుతున్నా. మెల్లగానే అవ ఎప్పుడన్నా పొలం ఒడ్ల పండి తిరుగుతూనేవో తెలుస్తుండే. ఎట్లుంటది మరి, ఎట్లుంటుందో చెప్పొచ్చు కదా మరి, నువ్వు బాగా వస్తున్నావు కదా పొలంకి వెళ్ళి. నీ బాప అత్తాడు, నువ్వేమో ఇంట్లుంటావు, ఎప్పుడన్నా తిరుగుతూనేమో గిట్ట తెలుస్తుండే ఏమున్నది ఏం కథ అనేది. అవును మొత్తం పొలాలలోనే ఉంటున్నావు, పొలం చేసుకుంటా. సరేతి చాలు గాని చెప్పు. నువ్వే చెప్పు, మాట్లాడతా రమ్మన్నావు కదా. ఏం చెప్పాలో నీకు తెలియదా? పొద్దుగాలు ఏం అడిగినా నేను, జాతరకి ఎందుకు రాలేదని అడిగినా. చెప్పు జాతరకి ఎందుకు రాలేదు చెప్పు. రా బుద్ధిగాలే. అయ్యో నాకు ఈ మాటలు చెప్పి శర్రు అనని ఇక చెప్తాను నేను. ఎడ శర్రం అంటే మొత్తం పెయ్యంత శరీరం అంటుంది నాకు కనబడుతుంది. ఒక్కటి ఒక్క డీకే దాకా చూడక చెప్తాను. నవ్వాకే నువ్వు ఈ మెలకలు తిరుగుకుంటా అక్క మెడలు ఇరగొడతా మరి నాకు మంటకత్తే. ఏంది బాగా మాట్లాడుతున్నావు, జాతరకు వస్తాను మళ్ళీ ఎగ్గొట్టి ఏమో ఏం తెలియనట్టు మెల్లగిడికి వచ్చి ముచ్చిముచ్చి నవ్వుతుందా? సరే కానీ ఏమో చెప్తానన్నావు కదా చెప్పు. నువ్వు జాతరకు వస్తా అన్నావు రాలేదు, పైసలు ఇస్తానో ఇవ్వలేదు, ఫోన్ చేస్తానో ఫోన్ చేయలేదు, అందుకే అలిగిన. అయ్యో అవునా? అవును నేను అలిగిన. ఎందుకు అలిగినావు? తప్పు నువ్వు చేసిన వాళ్ళు కూడా ఏందే, నేను అలగాలి కానీ. నేనేం తప్పు చేసినా నేను ఎందుకు అలుగుతున్నా?
నువ్వు జాతర రాలే నేను అలిగిన. కోపమే కోపం అన్ని అయ్యో బాగున్నావు కోపంలో కూడా నువ్వు నువ్వు కూడా మంచిగానే ఉన్నావు మొన్న చెప్తా. అవును సరే కానీ చెప్పు నువ్వు రాపోతే రాపోతే కానీ ఇగో అనిత ఇగో నీకోసం జాతరలా నీ పేరు నా పేరు రాయించుకొని వచ్చిన బియ్యం ఎత్తు మీద మంచిగుందా? మంచిగుంది. ఎప్పటి నుంచో అనుకున్నా నా పిల్ల పేరు గిట్లా రాపించుకోవాలని. పవీను అనిత. పవీను అనిత ఎంత మంచిగుంది కదా. మంచిగుంది. ఇంకా కొనుకద్దాం అనుకున్నా. నేను ఉంచుకుంటా నాకేనా ఇది? నువ్వు తీసుకొని పోయినావు అనుకో మళ్ళీ పుస్తకం మీ బాబు చూస్తే. అవును మా బాప అంటే గుర్తొచ్చింది మొన్న నువ్వు 30 రూపాయలు ఇచ్చినావు కదా ఆ రోజు గడికాడ. అవి ఉండబోయి కారట్ వేసుకొని ఫోన్ మాట్లాడినా నీతో మా బాపుకు దొరికినావా? అందుకే నన్ను రానియలేదు జాతరకు. నిజంగా దొరికినావా? నిజంగానే. నా మీద ఒట్టాయి? నీ మీద ఒట్టు నేను దొరికినా అందుకే రానియలేదు. జాతరకు వచ్చేటప్పుడు ఫోన్ గుంజుకున్నాడు అందుకే రాలేదు. ఇక ఏడ్చుకుంటే ఇంట్లోనే కూర్చొని ఉన్నా మళ్ళీ వచ్చి బతిమలాడిండు. ఫోన్ గుంజుకున్నందుకే ఫోన్ చేయలేదా? అవును అందుకే చేయలేదు. నువ్వు ఇంటికి రాగానే నాకు భయం వేసింది. మా బాపి మీ ఇంట్లోనే ఉన్నాడు అందుకే పొమ్మన్న. సరే సరే ఇంకోసారి ఇట్లా కలిసి అద్దు మరి అద్దు. మళ్ళీ ఆయనతో దొరికినావు అనుకో ఇజ్జత్ మానం పోతుంది. ఊళ్ళో ఇజ్జత్ ఏంటంటే ఎట్లుంటుంది ఘోరం ఉంటుంది. సరే కానీ మరి నువ్వు పోతావు ఇక. సరే మరి జాగ్రత్త. ఇది మెల్లగా పో. సరే సరేనా? సరే నువ్వు జాగ్రత్త ఇంటికి పోయి. సరే మెల్లగా పో. మెల్లగానే పోతా కానీ అన్ని మనసులో పెట్టుకోకు. నేనేం మనసులో పెట్టుకోను. మెల్ల మెల్ల మెల్లగా పో.